ఈరోజు నేను గుండె సర్జరీస్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు గుండెకి ఆపరేషన్ చాలా రకాలు ఉంటాయి. మామూలుగా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ ఎముక బ్రెస్ట్ బోన్ని కట్ చేసి మనం చేసేది అన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ. వాటిల్లో బైపాస్ ఆపరేషన్ అని ఉంది, ఇంకా వాల్వ్ రీప్లేస్మెంట్, వాల్వ్ రీపేర్, ఇట్లా చాలా రకాల ఆపరేషన్ ఉంది. ఎలాంటి గుండె ఆపరేషన్ అయినా యావరేజ్గా 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఈ ఆపరేషన్ తర్వాత 2 నుంచి 3 రోజుల వరకు ఐసీయూలో ఉంటారు పేషెంట్స్. క్లోజ్ మానిటరింగ్ ఉండాలి, క్రిటికల్గా ఉంటారు, కండిషను, గుండె పంపింగ్ చూసుకోవాలి, హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషరు అన్నీ మానిటరింగ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ 2-3 డేస్ పీరియడ్ దాటిందంటే చాలా వరకు ఆపరేషన్ వల్ల ఉన్న రిస్క్ తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో రూముకు పంపిస్తాము. సో మామూలుగా గుండె ఆపరేషన్ తర్వాత 1 వీక్ వరకు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1 వీక్ తర్వాత పేషెంట్ రికవరీ బట్టి డిశ్చార్జ్ అవుతారు. మామూలుగా డిశ్చార్జ్ అయ్యే టైంలోనే పేషెంట్ తనంతటికి తను బెడ్ నుంచి లెగవగలుగుతారు, వాకింగ్ చేయగలుగుతారు, బాత్రూమ్, టాయిలెట్ డైలీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు, దే కెన్ చేంజ్ దేర్ క్లోత్స్, ఫుడ్ వాళ్ళంతటి తీసుకోగలుగుతారు. సో అట్లా వాళ్ళని చూసుకోగలిగే పరిస్థితిలో వీ డిశ్చార్జ్ ద పేషెంట్. ఫైన్, ఇప్పుడు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మెడిసిన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్స్ టైంకి తీసుకోవటం. ఇప్పుడు చాలా మెడిసిన్స్ ఉంటాయి గుండెకి సంబంధించినది, ఇంకా వేరు కండిషన్స్ ఉందనుకోండి, షుగర్కి సంబంధించింది, బ్లడ్ ప్రెషరు, కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఈ అన్నీను టైం ప్రకారంగా టైంకి కరెక్ట్గా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ అయ్యాక పడుకున్నప్పుడు మేము ఒక 30-40 డిగ్రీస్ ఎత్తుగా పడుకోమని చెప్తాము. ఎందుకంటే సమంగా పడుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ వరకు నైట్ ఆయాసం రావచ్చు, లేదు దగ్గు రావచ్చు, ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి కొంచెం ఎత్తుగా పడుకోవాలి. ఫస్ట్ 2 వీక్స్ టైర్డ్గా అనిపించటం ఇట్స్ వెరీ నార్మల్. పేషెంట్కి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ వరకు కొంచెం టైర్డ్నెస్ ఉండొచ్చు. ఒకటి, కొంచెం దూరం నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసంగా అనిపించచ్చు. ఈ అన్నీనే నార్మల్. చేతులు కాళ్ళు వాపు ఉండొచ్చు, ఈ వాపులు కూడా నార్మల్. ఈ అన్నీ తగ్గటానికి 3-4 వీక్స్ పడుతుంది. చిన్నగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు చిన్నగా ఇంప్రూవ్మెంట్ డే బై డే కనిపిస్తుంది. ఇంకొక కామన్ కంప్లైంట్స్ పేషెంట్స్ ఏం చెప్తారంటే వాళ్ళకి ఈ మోషన్ పాస్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఎందుకంటే నేను ఈ ఆపరేషన్ అప్పుడు వాడిన పెయిన్ మెడిసిన్స్ వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల వాళ్ళకి ఆ మోషన్ పాస్ అవ్వటం అనేది కొంచెం ఇరుకుగా ఉంటుంది. అందుకే వీ అడ్వైస్ లాట్ ఆఫ్ లిక్విడ్స్, ఎక్కువగా లిక్విడ్స్, హై ఫైబర్ డయట్ ఇవి తీసుకోవటం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకొకటి వెయిట్ లిఫ్టింగ్. ఆపరేషన్, గుండె ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతవరకు వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు అంటే ఎంతవరకు చేయొచ్చు? నార్మల్గా ఏం అడ్వైస్ చేస్తామంటే అప్ టు 6 వీక్స్ వరకు 5 నుంచి 10 కిలోస్ వరకు లిఫ్ట్ చేయొచ్చు. దానికన్నా ఎక్కువగా లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ బోన్ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఆపరేషన్కి బోన్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఆ బోన్ పూర్తిగా ఊడుకుంటాకి ఆల్మోస్ట్ 8 వీక్స్ to 12 వీక్స్ పడుతుందండి. సో అప్పటి వరకు కేర్ఫుల్గా ఉండాలి. మోడరేట్ వెయిట్స్ అంటే ఇప్పుడు ఇంట్లో జస్ట్ బుక్స్, కొంచెం ఐరన్ బాక్స్ అంతవరకు లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు హెవీగా బకెట్ ఫుల్ ఆఫ్ వాటరు, లేదు ఎక్స్ట్రా వెయిట్స్, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల్ని ఎత్తుకోవటం, అలాంటివి అవాయిడ్ చేయటం మంచిది అట్లీస్ట్ ఫర్ 2 మంత్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే స్నానం చేయటం. చాలా పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళు 10 రోజులు 15 రోజుల తర్వాత చెకప్కి వచ్చినప్పుడు ఈ గాయం ఇన్ఫెక్షన్ అయిపోతుందనే భయంతో అసలే స్నానం చేయకుండా వస్తారు. అది చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతిరోజు స్నానం చేయాలి, సోపు పెట్టి క్లీన్ చేయొచ్చు, డ్రైగా పెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్నానం చేయకుండా ఉన్నప్పుడు డర్ట్ అక్కడ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ గాయం మీద పడటం వల్ల
ఏమి ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఏమి ఉండదు, మీరు డ్రైగా పెట్టుకోవాలి అంతవరకు. ఇంకొకటి ఈ షుగర్ బ్లడ్ షుగర్కి గ్లూకోమీటర్ పెట్టుకొని మీరు ఇంట్లో చెక్ చేసుకొని ఆ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఉందంటే టైంకి ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ 2 మంత్స్ ఈ షుగరు బ్లడ్ ప్రెషర్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అప్పుడు రికవరీ త్వరగా అవుతుంది. సో ఇప్పుడు టు సమ్మరైజ్, ఫస్ట్ వచ్చి మెడికేషన్ టైంకి తీసుకోవాలి, ఇంకా బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి, అప్ టు 5 కిలోస్ 10 కిలోస్ వరకు లిఫ్ట్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువగా లిఫ్ట్ చేయటం కరెక్ట్ కాదు. పడుకున్నప్పుడు కొంచెం ఎత్తుగా పడుకోవాలి, లెఫ్ట్లో రైట్లో తిరిగి పడుకోవచ్చు, ఇట్ ఈస్ ఓకే టు టర్న్ దిస్ సైడ్ దట్ సైడ్. చాలా వరకు పేషెంట్స్ అట్లాగే పడుకొని ఉంటారు, భయపడతారు టర్న్ చేయటానికి. అట్లా టర్న్ చేయొచ్చు, ఏమీ కాదు. ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అండ్ హై ఫైబర్ డయట్ తీసుకోవాలి మోషన్ ఫ్రీగా అవ్వటానికి. ఇంకా స్పైరోమీటర్ అని ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తారు ఫిజియోథెరపీ వాళ్ళు. అది ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తులు మంచిగా పనిచేయటానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ ఎక్సర్సైజ్ చేసుకొని వాకింగ్, ఇంట్లోపే ఒక ఫస్ట్ 3-4 వీక్స్ ఇంటి వరకే బాగా యాక్టివ్గా వాకింగ్ చేయాలి. టైర్డ్ అయినప్పుడు కొంచెంసేపు పడుకోవచ్చు, కానీ ప్రిఫరబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్ అండ్ డే టైమ్ యాక్టివ్గా ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్.